Hello viewers, welcome to Achievers Academy. This video is mainly dedicated to all those aspirants who are preparing for Group 1 examination. So normally, chaala mandi abhyardulaku asalu Group 1 examination yokka preparation ela start cheyali, ye books chadavali, asalu syllabus enti. Ilanti chaala confusion lu vaalla minds lo untayi. So aa confusions annitini clear cheyadam kosam Achievers Academy is coming up with a Group 1 exclusive series which would clear all your doubts regarding Group 1 examination preparation. Okay, so in order to enhance your Group 1 preparation, we are coming up with a 4 to 5 video Group 1 series, and this would help you a lot in your Group 1 preparation. So first, normally, what is Group 1? Okay, so Group 1 ఉద్యోగాలంటే ఏంటి? First, ఈ ప్రశ్నకి మనకు సమాధానం దొరకాలి. అవునా? So Group 1 services are the highest services with regard to state government. Okay, so రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం ఏది అంటే Group 1 service. Okay, after IAS, IPS, so ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాల తర్వాత అంత అత్యున్నత ఉద్యోగాలు ఏవి అంటే గ్రూప్ 1 సర్వీసెస్ గా మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు క్రాక్ దీస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ వెరీ హార్డ్. ఓకే, సో ఈ వెరీ హార్డ్ ప్రిపరేషన్ అనే స్ట్రాటజీ నుండి మనం పక్కకు తప్పుకొని మన ఈజీ ప్రిపరేషన్, మన ప్రిపరేషన్ని ఈజీగా ఎలా మార్చుకోవడం అనేది చెప్పడం కోసమే మేము ఈ గ్రూప్ 1 వీడియో సిరీస్ని స్టార్ట్ చేసాం అన్నమాట. సో దిస్ వీడియో ఈజ్ బోత్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. సో ఒకసారి అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పోస్ట్స్, వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్, వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వాట్ ఈస్ ద సిలబస్ అండ్ వాట్ ఆర్ ద బుక్స్ అండ్ రిసోర్సెస్ టు ఎన్హాన్స్ అవర్ గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది ఈ గ్రూప్ 1 సిరీస్ భాగంగా తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ వీడియో వి షల్ మెయిన్లీ డిస్కస్ వాట్ ఈస్ టిఎస్పిఎస్సి గ్రూప్ 1 అండ్ దెన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పోస్ట్స్ విత్ రిగార్డ్ టు గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ దెన్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ దెన్ వాట్ ఈస్ ద సిలబస్ అండ్ దెన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగానే వి షల్ ఆల్సో డిస్కస్ ద ఇంపార్టెంట్ బుక్స్ అండ్ రిసోర్సెస్. రైట్, సో నవ్ లెట్ అస్ గెట్ ఆన్ టు ద వీడియో. సో గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే ఏంటో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. నవ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ గ్రూప్ 1 సర్వీసెస్. సో నార్మల్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి పోస్టులు ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. సో దేర్ ఆర్ ఏ సెవెరల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ విత్ రిగార్డ్ టు గ్రూప్ 1 సర్వీసెస్, బట్ వీ హ్యావ్ కేటగరైజ్డ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్స్. సో ఆ పోస్ట్స్ ఒకసారి చూద్దాము. గ్రూప్ 1 సర్వీసెస్లో టైప్స్ ఆఫ్ పోస్ట్స్, సో ద ఫస్ట్ పోస్ట్ డెప్యూటీ కలెక్టర్. ఓకే, డెప్యూటీ కలెక్టర్ అండ్ దెన్ హోమ్ డిపార్ట్మెంట్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ దెన్ వీ హ్యావ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ and then we have district registrar, assistant excise superintendent, road transport officer, assistant treasury officer, deputy superintendent of jails, municipal commissioner grade 2 and then district employment officer. So these are the most coveted posts in group 1 services. Apart from these posts, there are also several services. So ivi top services ga manam cheppochu anamata. So the candidates who get a good rank can be posted into these services. Right, now coming on to what is the salary of these posts. ఓకే, సో నార్మల్గా మనకు ఉద్యోగం కావాలని ఉంటుంది, కానీ సాలరీ ఎంత, ఇవన్నీ సెకండరీ కండిషన్స్. రైట్, బట్ ఈ సాలరీ కండిషన్స్ని కూడా మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఇట్ యాక్ట్స్ లైక్ అన్ మోటివేషన్. ఓకే, సో నౌ అకార్డింగ్ టు ద రివైజ్డ్ పే స్కేల్, సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం సాలరీస్ ఎంత ఉంటాయి ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకు అనేది కూడా చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ బ్రాట్ టు యూ బై అచీవర్స్ అకాడమీ. సో ప్రస్తుతం గ్రూప్ 1 పోస్టుల యొక్క పే స్కేల్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. So at present deputy collector's pay scale is from 58,850 rupees to 1,37,050 rupees. Okay, so ee madhyalo mana basic pay untund anamata. So basic pay is from 58,000 to 1,37,000. Apart from this basic pay, you will also be having DA, ఆ తర్వాత హెచ్ఆర్ఎ, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ దెన్ యూ వుడ్ ఆల్సో బి హ్యావింగ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ క్వార్టర్, వెహికల్ ఎట్సెట్రా. ఓకే, ఇక డిఎస్పి విషయానికి వద్దాం. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విషయానికి వస్తే యువర్ బేసిక్ పే ఈస్ ఫ్రమ్ 58,850 రూపీస్ టు 1,37,050 రూపీస్. సో ఇక్కడ మనకి అన్ని పోస్టులకు సంబంధించి ప్రస్తుతం జీతాలు ఎలా ఉన్నాయి, సాలరీస్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో
this is according to the updated pay revision scales. Right, pay revision prakaram and revised pay revision prakaram prasthutam group 1 category lo unna post lakku vache jeethala yokka table anamata. If you are interested to learn about the salaries of different employments over here, you can take a screenshot of this pic. Right, so types of posts ento telusukunnamu and then salary structure ela untundo telusukunnam. Now coming on to new zonal system. So normally why are group 1 posts delayed anedi oka question avuna. So ee delay ki karanam oka vidhanga zonal system an manam cheppochu anamata. Okay, so normally Telangana was having two zones with regard to Andhra Pradesh. So when there was united Andhra Pradesh, Telangana consisted of two zones. Right, after the formation of Telangana, the government of Telangana had created 33 districts. Right, and these 33 districts were now divided into 7 zones. Okay, so prasthutam Telangana lo enni zones unnai? 7 zones unnai. And in these 7 zones there are again 2 multi zones. Okay, so prasthutam Telangana lo there are 7 zones and then internally we have 2 multi zones. So what are those zones and asalu group 1 recruitment ki ee zones ki what is the relation anedi kuda telusukundam. Okay, so okkari zones ganaka chusukunte new zonal system for all departments. Right, so multi zone 1 is called as Kaleshwaram zone. Okay, Kaleshwaram zone. And multi zone 2 is called as Yadadri zone. Right, apart from this 7 zones unnayani manam cheptunnam kada. So Kaleshwaram is zone 1 and which comprises the districts of Asifabad, Komaram Bheem, Manchirial, Peddapalli, Jaishankar Bhupalpalli, Mulugu. So ee zone edaithe undo, this is the zone 1. Deenne manam Kaleshwaram zone an antunnam. And then we have zone 2. Okay, this is zone 2. Deenne manam Basara zone antunnam. And then Rajanna Sirisilla zone, zone 3. Zone 4, Bhadradri zone. And then we have zone 5, Yadadri zone. Zone 6, Charminar zone. Zone 7, into the Jogulamba zone. So these 7 zones are further divided into multi zones. So ee information manam enduku isthunnam ikkada ante, this information will also be useful in various other examinations with regard to Telangana state. Okay, so prasthutam what are the number of zones according to the new zonal system, how many multi zones are there according to the new zonal system, what are those multi zones. So ee vidhanga kuda questions ostayi and knowledge point of view lo kuda idi manaku chaala important avutundi. So normally during united Andhra Pradesh, group 1 posts were of state cadre. Okay, so state cadre lo bhaganga group 1 post lu undevi Andhra Pradesh government unnappudu. Prastutam ee group 1 post lannitni kuda, okay, so these group 1 posts are now categorized as multi zonal posts. Okay, multi zonal posts ga vitni chesaru. So according to recruitment paranga ivi multi zone posts ga untayi. But posting, okasari manam udyogam crack chesin tarvata, posting would be statewide posting ivadam jarugutund anamata. Okay, and ika reservation vishayanki vaste 95% of these posts are reserved to local candidates. Okay, so 95% of any posts in the Telangana state are reserved to local candidates and 5% is open for all. So ikkada malli local candidates along with non-local candidates will compete over here. So 5% open anagane deeniki vere state vallu evaraina apply cheyochu, manamu aa 5% applicable kaamu ani chaala mandiki doubt untundi. No, 95% is allocated to us and in the 5% open for all quota we can also compete. Right, so ee point lanu gurtu pettukondi. So prasthutam new zonal system prakaram, according to the new zonal system, group 1 posts are categorized as multi zonal posts. Okay, so multi zone posts ga vitni eppudu categorize chestaru, only during recruitment. Okay, so multi zone lalo maatrame manaku posting untunda ante no. Prasthutam newspaper sources prakaram, according to newspaper sources, posting would be statewide but recruitment would be done on the basis of multi zonal level. Right, so idi group 1 postal vishayanki vaste manamu oka information telusukundam. Right, now coming on to basic educational qualification. So what is the basic educational qualification in order to apply for group 1? Ante a bachelor's degree from any recognized university is enough. Right, so if you are preparing for group 1, then you must be a graduate of any stream. Right, either you may be completing your engineering or any normal degree. Mottaniki manam em ayi undali, oka graduate ayi undali. And our age limit, mana age limit minimum 18 to 44 years undalanamata. Okay, so what is the prescribed age limit for applying to these group 1 posts? That is 18 to 44.
రైట్ నౌ కమింగ్ ఆన్ టు ఏజ్ లిమిట్ సో ఏజ్ లిమిట్ ఏంటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవునా సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్ మనం తెలుసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ సజెషన్ ఇస్ దాట్ సో మనకి ఇన్ ద ఇయర్ 2015 దేర్ వాజ్ అ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఓకే సో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది 2015 లో అవునా సో డ్యూరింగ్ దాట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ దేర్ వాజ్ అ జీవో ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ దిస్ జీవో వాజ్ టెల్లింగ్ దాట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రైజ్డ్ అప్ టు 10 ఇయర్స్ దట్ ఈస్ ఫ్రమ్ 34 టు 44 అందుకే మనం ఏజ్ లిమిట్ ని కూడా ఇక్కడ మళ్ళీ 18 టు 44 గా పెట్టడం జరిగింది అన్నమాట ఓకే సో ఇట్ హ్యాస్ బీన్ 7 ఇయర్స్ టిల్ తెలంగాణ హ్యాస్ ఫార్మ్డ్ సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఇయర్స్ అవుతుంది అవునా ఇప్పటి వరకు ఎలాంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు అండ్ ఫ్యూచర్లో కంపల్సరీగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ థింకింగ్ దట్ ఐ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనుకున్న వాళ్ళు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు బికాస్ గవర్నమెంట్ ఎలాగైనా 10 ఇయర్స్ రిలాక్సేషన్ కంపల్సరీగా ఇస్తుంది వన్స్ ఇఫ్ ద నోటిఫికేషన్ ఇస్ రిలీజ్డ్ రైట్ సో మనకి 2015లో వెన్ దేర్ వాజ్ అ గ్రూప్ 2 నోటిఫికేషన్ గవర్నమెంట్ నోటిఫైడ్ దట్ వీ షాల్ ఇంక్రీస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫ్రమ్ 34 టు 44 అండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే సినారియో రిపీట్ అవుతుంది 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది పక్కా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైట్ నౌ కమింగ్ ఆన్ టు ఏజ్ రిలాక్సేషన్స్ ఓకే సో అప్పర్ ఏజ్ లిమిట్ 44 ఐ హ్యావ్ టోల్డ్ యూ అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 44 అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అప్పర్ ఏజ్ లిమిట్ యూ విల్ ఆల్సో బీ హ్యావింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఓకే సో ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ కేటగిరీ దేర్ వుడ్ బి అన్ ఏజ్ రిలాక్సేషన్ సో నౌ కమింగ్ ఆన్ టు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ దే వుడ్ బి హ్యావింగ్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 ఇయర్స్ సో సపోజ్ వాళ్ళ ఏజ్ 44 అనుకుందాం సో వాళ్ళ ఏజ్ లిమిట్ క్లాస్ అయిపోయారు కదా ఒకవేళ వాళ్ళు స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో కనుక పనిచేస్తే వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట రైట్ అండ్ అదర్ దాన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఆల్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వుడ్ బి హ్యావింగ్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వుడ్ బి హ్యావింగ్ 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ దెన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ సో ఎన్సీసీ క్యాండిడేట్స్ ఓన్లీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ గుర్తుపెట్టుకోండి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీస్కి సంబంధించి దేర్ ఈజ్ అ రిలాక్సేషన్ ఆఫ్ 5 ఇయర్స్ అండ్ దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ 18 to 44 డ్యూరింగ్ 2015 అండ్ ఇఫ్ ఏ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ నౌ దెన్ ఆల్సో దేర్ వుడ్ బి ఏజ్ రిలాక్సేషన్ ఓకే సో మళ్ళీ 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ని పెంచే ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అపార్ట్ ఫ్రమ్ దాట్ అప్పర్ ఏజ్ లిమిట్ దేర్ వుడ్ బి ఆల్సో ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీస్ ద ఏజ్ రిలాక్సేషన్ ఈస్ 5 ఇయర్స్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో అసలు వాట్ ఈస్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కూడా మనం తెలుసుకోవాలి అవునా సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఈజ్ ఏ 3-tier ఎగ్జామినేషన్ ఎన్ని లెవెల్స్లో జరుగుతుంది 3 tiers జరుగుతుంది సో ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈస్ కాల్డ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈస్ కాల్డ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ద థర్డ్ లెవెల్ ఎగ్జామినేషన్ ఈస్ కాల్డ్ ఇంటర్వ్యూ ఓకే సో 3 types లేదా 3 tiers 3 tiers మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అన్నమాట సో ద ఫస్ట్ టెస్ట్ దట్ ఈస్ ప్రిలిమినరీ టెస్ట్ ఓకే సో దిస్ ప్రిలిమినరీ టెస్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ యూ వుడ్ హ్యావ్ టు ఫేస్ 150 questions అండ్ ద టైమ్ డ్యూరేషన్ ఈస్ 2.5 hours ద మ్యాక్సిమమ్ మార్క్స్ ఈస్ 150 marks నౌ మెనీ క్యాండిడేట్స్ వుడ్ బి ఆస్కింగ్ సార్ వుడ్ బి దేర్ ఎనీ నెగటివ్ మార్కింగ్ ఓకే సార్ ఈజ్ దేర్ ఎనీ నెగటివ్ మార్కింగ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటిల్ నౌ ఎనీ ఎగ్జామ్ కండక్టెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ డిడ్ నాట్ హ్యావ్ నెగటివ్ మార్కింగ్ ఓకే సో ఈ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే 99% దేర్ వుడ్ బి నో నెగిటివ్ మార్కింగ్ రైట్ సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ గ్రూప్ 1 జాబ్ ద ఫస్ట్ స్టేజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఈజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వుడ్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఓకే సో 150 questions 2.5 hours 150 marks వన్స్ యూ క్వాలిఫై ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దెన్ దేర్ వుడ్ బి మెయిన్స్ ఎగ్జామినేషన్ సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వుడ్ బి హెల్డ్ ఫర్ 900 marks సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ ఎంత 900 marks మెయిన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే సో అవుట్ ఆఫ్ దీస్ 900 marks యూ హ్యావ్ టు స్కోర్ అబవ్ 600 ఫర్ ష్యూర్ ఓకే ఇన్ ఆర్డర్ టు అచీవ్ గ్రూప్ 1 జాబ్ అబవ్ 600 మస్ట్ బి
scored by any candidate to secure a group one job. Okay, so 900 marks, how did we categorize 900 marks? Ante, in mains, we have six papers. Okay, we have six papers and all these papers are in descriptive model. Okay, ye model lo untayi vi? Descriptive model lo. Ante, question to answer, answers rayali, paragraphs rayali anamata. Okay, so descriptive model lo 6 papers untai and each paper carries 150 marks, 150 into 6, 900 marks. Okay, so mains would be held for 900 marks. Before going on to mains, there is a qualifying paper that is called as general English. So once you observe this table, you can understand it very clearly. So you have been qualified for in prelims, then you would be having general English exam. Okay, so this is also qualifying in nature. Okay, it will be also held for 150 marks and the time duration for this exam is 3 hours. Once you qualify general English, then you will be having mains examination. So in mains examination, you will be having 6 papers. Each paper carries 150 marks. So total, your mains examination would be held for 900 marks. So after you qualify mains examination, then there would be interview for 100 marks. Okay, so mottam group 1 examination is held for how many marks? Ante 1000 marks. Okay, group 1 examination is held for 1000 marks. So preliminary 150 marks, general English 150 marks are not counted in your merit. So these are not counted in your merit. Only the marks counted for your merit are mains marks and interview marks. So the entire group 1 examination is held for 1000 marks. Right, so this is the scheme of examination. Now coming on to preliminary exam. Okay, so preliminary exam eman cheptunnamu 2.5 hours, 150 marks, 150 questions. Right, so it would be held for 150 marks. Okay, so 150 marks ki held jaise ee question lo, there are 13 topics we have to focus upon. Okay, so the 13 topics you have to focus in the preliminary examination is given over here. Right, so deeniki sambandhinchina detailed analysis we would be bringing up in the next video. This is just an eye opener regarding your group 1 preparation. Okay, so asalu exam yokka outline enti, what is the syllabus anedi ikkada discuss chestunnamo, ee syllabus ki sambandhinchi in depth discussion ni mana next video lo chuddam. Okay, so first preliminary examination 2.5 hours, 150 questions, 150 marks. Right, now you will be having mains examination. Before this mains examination, already meeku cheptanu general English qualifying test untundi ani. So in general English qualifying test, you will be writing mains which consists of 6 papers, right? So the first paper is called as general essay, right? In this general essay paper, you would be writing 3 essays which carries 50 marks each. Okay, and these essays are mainly focusing upon these issues. So we will discuss these issues in depth and in clear in the next video. And paper 2 is called as history, culture and geography. History, culture and geography ki sambandhinchi paper 2 untundi. Paper 3, Indian society, constitution and governance. And then we will be having paper 4, economy and development. Paper 5, science and technology and data interpretation. Paper 6, Telangana movement and state formation. So this is the outline of our examination. Right, so group 1 examination, age limit 18 to 44 years. Apart from relaxations, so SC, ST, BC candidates, 5 years relaxation. Physically handicapped candidates, 10 years relaxation. Right, the scheme of examination. So examination is held in 3 stages, preliminary, mains, interview. Only the marks obtained in mains and interview are counted for merit. So the total examination is held for 1000 marks. Out of these 1000 marks, you have to score 600 above in order to confirm your group 1 post. Okay, so this is the end of our video. I hope you like the video regarding this group 1 awareness. Okay, so this video is mainly intended to create an awareness on group 1 and its scheme of examination. In the next video, we will come up with the detailed syllabus analysis. So ikkada mana ganpistunnayi kada ee 6 papers, ee 6 papers ki sambandhinchina detailed analysis we would bring up in the next video. Until then, wait for our next video, and after that video, we will be giving the important book resources and book list of our TSPSC Group 1 preparation.
Okay, so I hope you like this group 1 series and encourage us by liking, sharing and subscribing our channel. Thank you.